ఆర్టీసీ బస్సులో వెళ్ళుంటే ఇంత దుర్ఘటన జరిగి ఉండేది కాదని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట సూర్యనారాయణ అభిప్రాయపడ్డారు. శనివారం బాకరాపేట వద్ద జరిగిన దుర్ఘటనలో మరణించిన మరిశెట్టి వెంగమ్మ నాగలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించి 100,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా గోనుగుంట సూర్యనారాయణ మాట్లాడుతూ బస్సు ప్రమాదం చాలా దురదృష్టకరమని, ఈ ప్రమాదంలో మరణించిన మరిశెట్టి మురళి చాలా మంచివాడని, ముందు నుంచి నాకు ఆత్మీయుడు అని గుర్తు తెచ్చుకున్నారు. ఇక బస్సు ప్రమాదానికి కారణం డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడమేని ఆయన అభిప్రాయపడ్డాడు. బాధితుల కుటుంబ సభ్యులలో గోనుగుంట సూర్యనారాయణ మాట్లాడుతూ బస్సు ప్రమాదంలో చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులకు భవిష్యత్తులో తాను అండగా ఉంటానని, అంతేకాకుండా చనిపోయిన వాళ్లకు కేంద్ర ప్రభుత్వం నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2,00,000 రూపాయలు ఆర్థిక సహాయము, గాయపడిన వాళ్ళకి 50,000 సహాయం అందించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణమే చనిపోయిన వాళ్ళకి 25 లక్షలు ఎక్స్గ్రేసియా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏదేమైనా దుర్ఘటన దురదృష్టకరమని, భవిష్యత్తులో ఈ మరణించిన కుటుంబాలన్నిటికీ తాను అండగా నిలబడతానని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ధర్మవరం నుండి నిశ్చితార్థానికి వెళుతూ మొన్న రాత్రి జరిగిన ఘటన చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ధర్మవరం నుంచి ఎన్నోసార్లు ఎంతోమంది వెళ్ళారు, కానీ ఇటువంటి ఇంత పెద్ద యాక్సిడెంట్ ఎప్పుడు కూడా జరగలేదు. వారికి, వారి కుటుంబాలందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ముఖ్యంగా ఆ రోడ్లో ఇప్పటికీ చాలా వరకు యాక్సిడెంట్ కూడా జరగడం జరిగింది. గత 3 సంవత్సరాల కిందటే ఆ మలుపు గురించి గడ్కరీ గారికి కూడా లెటర్ రాశాం. వారు ఇప్పుడు శాంక్షన్ చేసిన దాంట్లో 15 కోట్లకు వర్క్ చేస్తే దాంట్లో అది మలుపు కూడా లేకుండా చేస్తామని చెప్పి అప్పట్లో చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆర్టీసీ బస్ తీసుకెళ్ళింటే ఆ పరిస్థితి వచ్చేది కాదు. ఈ ప్రైవేట్ బస్ తీసుకెళ్ళి ఆ పిల్లలు డ్రైవర్లు అయి చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనప్పటికీ మురళి నాకు చాలా ఆప్తమిత్రుడు, ఎప్పుడు అల్లుడు అల్లుడు అనేవన్నీ. ఆ అబ్బాయి చనిపోవడం చాలా బాధాకరం. అదేవిధంగా ఆ కుటుంబంలో దాదాపు 4 నుంచి 5 మంది చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఏదేమైనప్పటికీ వారికి, వారి కుటుంబానికి, అదేవిధంగా ఎవరికైతే దెబ్బలు లేదు వాళ్ళందరికీ కూడా మా చేతనైనంత సహాయ సహకారాలు చేస్తాం. తప్పకుండా వారందరికీ కూడా మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా అది తెలిసిన వెంటనే నరేంద్ర మోదీ గారు చనిపోయిన వారికి 2 లక్షలు, ఏదైతే యాక్సిడెంట్ గాయాలు తగిలిన వారికి 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కేవలం అంతే ఇస్తూ ఉంది. అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చనిపోయిన ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి కూడా 25 లక్షల రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా గాయపడిన ప్రతి వ్యక్తికి కూడా 2 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం తప్పకుండా. ఎందుకంటే ఇది పెద్ద, చాలా పెద్ద యాక్సిడెంట్. దీని మీద రాజకీయాలకు అతీతంగా తప్పకుండా వారందరికీ కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.